అటువంటి అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? పిచ్చి తల్లి ఆఖరణ అడిగేది ఏమిటంటే, అది కూడా అడుగుతుందో అడగదో, పెట్టకపోయినా ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతుందేమో, అమ్మ ఉడికిందో ఉడకలేదో, ఆ కుండలో అన్నం తీసి పిడత చేసి అక్కడ పెడుతున్నాను. ఇన్ని గుణములు కలిగిన దాన్ని. కాకినాడలో ఒకప్పుడు నన్ను ఒక వృద్ధాశ్రమానికి ఆహ్వానించారు. వాళ్ళు నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసినప్పుడు వృద్ధులు రోజు వచ్చేవారు. కానీ వాళ్ళు నన్ను ఒకసారి ఆశ్రమానికి రమ్మంటే నేను వెళ్ళలేదు, ఏ కారణం చేతనో ఉండిపోయాను చాలా కాలం. ఆ తర్వాత ఒకసారి చూడడానికి వెళ్ళాను. ఒక ఆవిడ పెట్టి సర్దుకుని బయట నిలబడి ఉన్నారు. నన్ను ఆ నిర్వాహకురాలు తీసుకెళ్ళి చూపిస్తున్నారు, ఇదిగోనండి ఈ గది, ఈవిడండి ఫలానావిడండి ఫలానావిడండి అని చూపిస్తున్నారు. ఈవిడ పెట్టి సర్దుకుని ఉన్నారు. ఈవిడ ఎవరండి పెట్టి సర్దుకుని ఉన్నారు అన్నాను. అంటే నిర్వాహకురాలు చెప్పలేదు, ఈవిడే చెప్పారు నాతో. ఆ తల్లి అంది, మా అబ్బాయి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడండి అయ్యా, అందుకని పెట్టి సర్దుకుని నించున్నానండి అన్నారు. ఓహో మంచిదే, పోన్లే పాపం ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆవిడ, ఎంతో సంతోషంగా ఉన్నారు అనుకుని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆ వృద్ధాశ్రమం అంతా చూశాను. చూసేసి వెళ్ళిపోతున్నాను. నా 3 రోజులు అన్నం సహించలే నాకు. అందులో నన్ను ఒక పెద్ద గేటు దగ్గరికి తీసుకెళ్ళి అవతల గదిలోకి తీసుకెళ్లారు. ఇదేమిటని అడిగాను నేను. వాళ్ళు 30 మంది కలిసి ఉంటారు కదండి, ఇక ఆఖరి ప్రస్థానం, ఇక మళ్ళీ వాళ్ళు గదిలోకి రారు, ఇక అట్నించే వెనక గేటు తీసి పంపించేస్తాం రుద్రభూమికి. ఆ స్థితికి చేరిపోతే అక్కడికి తీసుకెళ్ళి గేటు వేసేస్తాం, ఎందుకంటే వీళ్ళు బెంగ పెట్టుకుంటారని ఇక వాళ్ళకి చెప్పాం. ఆ గది ఈ గదిలోకి వస్తే ఇంక వెళ్ళిపోయినట్టు లెక్కండి అన్నారు. నాకు ఎవరో కడుపులో చెయ్యి పెట్టి కిలికినట్టయింది. ఇంతమంది ఉండి ఆ గదిలోకి వెళ్ళి వెళ్ళిపోవడం, ఆ మహాభినిష్క్రమణం పక్కన బిడ్డలు లేకుండా అని అన్నీ చూసి నేను బయటికి వస్తున్నాను. ఈవిడ అలాగే నిలబడింది. అప్పటికి 2 గంటలు అయిపోయింది. ఏమమ్మా మీ అబ్బాయి రాలేదా అన్నాను. నిర్వాహకురాలు నాతో అన్నారు. నేను ఊరుకున్నా ఏమో అనుకుని, సరే నేను బయటికి వెళ్ళిపోతుంటే ఉత్కంఠ కొద్దీ ఆవిడని అడిగా, ఏమిటమ్మా ఎందుకు అలా నించున్నారు ఆవిడ అని. అంటే అయ్యా అతను ఆవిడ ఎంతో కష్టపడి ఎన్ని నోములో ఎన్ని వ్రతాలో పట్టి కొడుకునికి అందండి, ఒక్కడే కొడుకు, ఆ దౌర్భాగ్యుడు తల్లిని దేవాలయానికి తీసుకెళ్తున్నానని చెప్పి తండ్రి గారు శరీరం విడిచిపెట్టేసిన నెల కూడా అవ్వకుండా ఆ పిచ్చి తల్లికి ఊరు తెలియదు సందు తెలియదు ఈ ఊరు తీసుకొచ్చి మా అమ్మగారు మాతో ఉండమంటున్నారు, మేమేదో దూరదేశాలు అవి వెళ్ళిపోతుంటాం, అందుకని చెప్పేసి డబ్బు కడుతున్నాను జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి ఏకంగా 10 సంవత్సరాలకి డబ్బు కట్టాడండి. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను చూస్తూ ఉంటానని చెప్పాడు. చెప్పి వాళ్ళ అమ్మతోటి, అమ్మ నిన్ను గుడికి తీసుకెడతానని చెప్పాట. ఆవిడ్ని తీసుకొచ్చి కారులో దింపి, ఏది నాన్న గుడి అని అడిగారు ఆవిడ. ఇదేనమ్మా ఇప్పుడే వచ్చేస్తాను నేను, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఒక్కసారి ఇప్పుడే వస్తాను, కారు అక్కడ పెట్టొస్తానని చెప్పి వాడు వెళ్ళిపోయాడండి. వాడు మాకు సంజ్ఞ చేశాడు ఈవిడేనని. మేము వెళ్ళి ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చాం. ఆవిడ, మా అబ్బాయి వస్తాడు, మా అబ్బాయి వస్తాడు, గుడేది, మా అబ్బాయి వస్తాడు, గుడేది అని అడిగారండి నన్ను. ఒక అరగంట బాగానే ఉన్నారు, అంతలోనే ఆవిడకి పిచ్చి వచ్చేసిందండి. అరగంటలోనే ఆవిడ వచ్చి ఇప్పటికీ 7 నెలలైంది. ఆవిడ రోజు ఉదయం వేళ బయటికి వెళ్ళి పెట్టిట్టి కూర్చుంటుంది, మా అబ్బాయి వచ్చేస్తాడండి నన్ను తీసుకెళ్ళిపోతాడంటుంది, మధ్యాహ్నం భోజనానికి లోపలికి తీసుకొస్తాం, ఏడుస్తూ అన్నం తింటుంది, సాయంకాలం ఏదో మాత్రేస్తాం పడుకుంటుంది, మళ్ళీ సాయంకాలం పెట్టట్టుకుని వీధిలో కూర్చుంటుంది. చీకటి పడిపోతుంది, మీ అబ్బాయికి ఇవాళ రావడం కుదరలేటమ్మా, చీకటి పడిపోయింది అంటాం, మళ్ళీ పడుకుంటుంది. మీరు నమ్మండి నమ్మపోండి, పరమ పవిత్రమైన వేదిక మించి చెప్తున్నాను నేను ఈ మాట. నేను అది విని ఇంటికి వచ్చి 3 రోజులు అన్నం తినలేకపోయాను. అబ్బా ఇంత దారుణమా, మానవత్వానికే మచ్చ కదా అనిపించింది. అమ్మ అమ్మే కొడుకు వచ్చి తీసుకెళ్తానన్నవాడు రాలేదని అరగంటలో పిచ్చెక్కింది ఆవిడికి. పెట్టి సర్దుకుని 7 నెలల నుంచి కూర్చుంటుంది ఆ పిచ్చి తల్లి. ఇదే విషయం నేను ధర్మ సోపానాల్లో మాట్లాడుతున్నప్పుడు SVBC వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ ప్రత్యక్ష ప్రసారంలో ఇది విని ఎందరో కొడుకులు వృద్ధాశ్రమాలకు వెళ్ళి తల్లిదండ్రుల్ని తీసుకొచ్చేశారు. వద్దు, మేము ఎలా ఉంటే అలాగే బ్రతుకుతాం, తప్ప మా తల్లిదండ్రుల్ని దూరంగా ఉంచుకోమని. అది నా జీవితంలో నాకు ఒక భయంకరమైన విషయాన్ని చూడవలసి వచ్చిన, అది చెప్పి ఉపకారం చెయ్యగలిగానేమో అని ఎక్కడో సంతోషం మిగిలిన, ఇప్పటికీ నా జీవితంలో నాకు చాలా భయం ఏమిటి అంటే వృద్ధాశ్రమం చూడ్డానికి రమ్మంటే నాకు ఎంత భయం. అసలు వృద్ధాశ్రమం అవసరం ఏమిటి అన్న ప్రశ్న సంఘర్షణ బయలుదేరిపోతుంది నాలో.
శరీరానికి గరిమనాభి స్థానం మారి విపరీతమైన నడువు నొప్పి వస్తుందట. అంత నడువు నొప్పి వస్తే రెండు చేతులు ఇలా వేసుకుని ఆ బాధతో ఆవిడ ఇలా వెనక్కి వంగింది. నిజంగా మహానుభావుడు ఏ లోకంలో ఉన్నారో కానీ ఆ తల్లి ముఖం ఇలా పైకెత్తి ఆవిడ పడుతున్న బాధ, ఎంత బాధో ఆ ముఖంలో ఇలా జుత్తు ఇలా కంటిమించి చెంప మీద పడుతుంటే కడుపులో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పడుకున్నటువంటి పిండం, ఎంత బాధో ఇంత బాధ వెనక సంతోషం. ఏమిటంటే నేను బిడ్డని కనబోతున్నాను, నేను అమ్మనవుతాను. ఇంత బాధ ఒక పూట ఒక గంట ఒక రోజా, ఓ మంచం మీద పడుకోలేకపోయింది, నేల మీద పడుకోలేకపోయింది, కుర్చీలో కూర్చోలేకపోయింది, ఓ సినిమాకి వెళ్ళలేకపోయింది, కార్తీక పౌర్ణం వస్తే పెరట్లోకి వెళ్ళి దీపం పెట్టలేకపోయింది, కడుపు నిండా తినలేకపోయింది, అయినా కూడా లోపల పిండానికి సంస్కారం రావాలని ఏవో మంచి విషయాలు ఓపిక చేసుకుని వింటూనే ఉంది. అమ్మా ఎంత కష్టపడ్డావు. వ్యాసుడి హృదయం కదిలిపోయి శ్లోకంగా వస్తే ఈ శ్లోకాన్ని ఇంత గొప్పగా అర్థం చేసుకుని ఇంత గొప్ప బొమ్మగా శ్లోకాన్ని తీసుకొచ్చినందుకు బాపు గారు బహుశా ఇక్కడ పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతుంటే వ్యాసుల వారు ఎదురుగుండా కనపడి దర్శనమిచ్చి నమస్కారం పుచ్చుకుని ఆశీర్వచనం చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఆ అమ్మ, అమ్మ కడుపు, అందులో ఉన్న శిశువు, అమ్మ పడిన పరివేదన, ఆవిడ నడుం నిప్పి. ఒక పురుషుడు, ఒక చిత్రకారుడు, ఒక కళాకారుడు పరకాయ ప్రవేశం చేశాడు, తాను గర్భిణి అయ్యాడు. తాను గర్భిణి అయి అమ్మ ఎంత పరివేదన పొందుతుందో ఆయన అంత పరివేదన పొంది ఆయన కుంచెలోంచి బొమ్మగా జాలువారింది. ఏ లోకంలో ఉన్నా బాపు గారి పాదాలకి నమస్కారం. సంపూర్ణే దశమయమాసి అత్యంతం మాతృపీడనం. ఇంత కష్టపడి శిశువుకి జన్మనిచ్చేటప్పుడు నెలలు నిండాయన్న దగ్గర నుంచి ఎంత పరివేదన పొందుతుందో, ఆ స్త్రీ పొందేటటువంటి పరివేదన అసామాన్యం. అసలు ఆ కష్టాన్ని ఒక్కసారి చదివితే ఆమె పడే బాధ ఏముంది. నేను ఇలా అన్నానని నన్ను మన్నించండి. పురుషుడేముంది, బయట నించుంటాడు, క్యారమ్ అన్న మాట వినపడ్డ తర్వాత లేదా డాక్టర్ గారు వచ్చి కంగ్రాచులేషన్స్ అన్న తర్వాత మొదటి మాట ఏమడుగుతాడంటే ఆడపిల్ల మగపిల్లాడా అని అడుగుతాడు. నా భార్య ఎలా ఉంది అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు, నా కోడలు ఎలా ఉంది అని అడిగే మామగారులు ఎంతమంది ఉంటారు. అక్కర్లేనివి కావాలంటే ఇంకా ఆడపిల్ల పుట్టిందనుకోండి, అక్కర్లేని లేఖి ప్రసంగాలు చేసి దెబ్బలాడుకు చచ్చేవాళ్ళు ఉంటారు. అక్కడ బాధ ఆపుకోలేక నేను ఇవాళ ఈ గ్రామ్యాన్ని ఉపయోగించవలసి వచ్చింది. ఆ తల్లి పడిన పరివేదన ఎవరికి కావాలి? ఎంత కష్టపడిందో, ఎంత ఆవేదన పడిందో, ఎంత క్లేశపడిందో, ఎంత మృత్యుముఖంలోకి వెళ్ళి బయటికి వచ్చిందో. ఇంత బాధపడి ఎన్ని మాటలు అననివ్వండి, అందరికీ బరువేమో, ఎలా పుట్టనివ్వండి, ఆమెకి మాత్రం వాడు ప్రాణం. నాకు ఒక కుటుంబం తెలుసు, నాతో కలిసి పనిచేశాడు మిత్రుడు, పేరెందుకు, రేపు పొద్దున్న టీవీలో వింటే బాధపడతాడు. అతనికి ఒక పిల్లాడు పుట్టాడు, ఆ పిల్లాడు ఎప్పటికీ అలాగే ఉండిపోయాడు. వాడు మహా అయితే నా చెయ్యంత ఎదిగాడు, వాడు ఎప్పటికీ అలాగే ఉన్నాడు. వాడికి 35 ఏళ్ల వయస్సు వచ్చింది. 35 ఏళ్ల వయస్సు వస్తే వాళ్ళ అమ్మగారు, వాడికి 35 ఏళ్ల వయస్సు వస్తే 35 ఏళ్లలో ఆవిడ వెళ్ళిన పెళ్ళిళ్ళు ఒక 3-4, అది కూడా పెళ్లికి వెళ్ళి వెనక్కి వచ్చేసింది 3 రోజులు. 35 ఏళ్ళు ఆవిడ గడప దాంట్లో సినిమాకి కూడా వెళ్ళాల. ఎందుకో తెలుసా? ఆవిడికి తప్ప తెలియదు వాడు అరిచే అరుపులు. 35 ఏళ్ల వాడికి మలమూత్రాలు తీయాలి, 35 ఏళ్ల వాడికి అన్నం పెట్టాలి. ఆఖరికి ఒకసారి వడదెబ్బ తగిలి చచ్చిపోయాడు ఆ పిల్లాడు. 35 ఏళ్ల తర్వాత ఆవిడ ఏడుస్తుంటే నేను ఆశ్చర్యపోయి నా మిత్రుడితో అన్నా, ఏమోయ్ తెలిసో తెలియకో చాలా కాలం బాధపడిపోయిందయ్యా, ఇప్పటికైనా 4 తీర్థయాత్రలకి తీసుకెళ్ళవయ్యా ఆవిడ్ని అన్నాను. అసలు తల్లి గొప్పతనం ఎక్కడుంటుందంటే లోకం అంతటికి బరువు కావచ్చు, ఎన్ని బలహీనతలున్నాయో అమ్మ సమస్త త్యాగం చెయ్యడానికి అదే కారణం అవుతుంది. వాడికి ఓ కాలు తోటకూర కాడలా వేలాడిందనుకోండి, చచ్చిపోయే వరకు దానికోసమే ఏడుస్తుంది, వాడెలాగో, వాడి జన్మ ఎలాగో, వాడెలాగో, వాడెలాగో అని ఏడుస్తూనే ఉంటుంది.
అమ్మలా ఎడవగలిగిన వ్యక్తి, అమ్మలా ప్రేమించగలిగిన వ్యక్తి, అమ్మలా త్యాగం చెయ్యగలిగిన వ్యక్తి, అమ్మలా బాధపడగలిగిన వ్యక్తి లోకంలో ఉండదు. అందుకే అమ్మ నా కోసం నెలలు నిండిన తరువాత నువ్వు పడిన బాధ ఉందే, ఆ బాధ నేను లోపల ఉండబట్టి కదూ, నేను బయటికి రావడానికి చేసిన ప్రయత్నం వల్ల కదూ అమ్మ ఎంత కష్టపడ్డావు. నేను ఏం చేయనమ్మా దానికి? నేను నీకేమివ్వను? నేను ఏమి ఇవ్వాలని నువ్వు ఎన్నడూ కోరుకోవుగా? అసలు నా నుంచి నువ్వు కోరుకోవుగా? అసలు నా నుంచి కోరుకుని లేనిది పొందాలనేటటువంటి ఆశే నీకు లేదు. సరికదా, నిజంగా నిర్ధనుడైనటువంటి బిడ్డ అమ్మకి ఏదైనా చేయబాడనుకోండి, అమ్మ బాధపడుతుంది. నా అదృష్టమో దురదృష్టమో ఈ ప్రవచనాలు పేరు చెప్పి ఎన్నో కుటుంబాలతో పరిచయం, ఎందరో వస్తుంటారు, మాట్లాడుతుంటారు, కొందరి కొందరి గురించి విని నాకు ఆశ్చర్యం వేస్తుంది. హితవాక్కు ఎప్పుడూ మృదువుగా మధురంగా అన్ని వేళలా మాట్లాడడం సాధ్యం కాదు. అన్ని వేళలా చాలా మర్యాదతో చాలా మెత్తగా మాట్లాడడం కుదరదు. ఇది ఎవరికి కుదరలేదంటే నాకు మీకు కాదు, పరమేశ్వరుడికి కుదరలేదు. కుదరక పరమేశ్వరుడు కూడా తన వాక్కుని నాలుగు రకాలుగా విభాగం చేశాడు. ఒకటి రాజశాసనంలా మాట్లాడాడు, వేదము ప్రమాణము సనాతన ధర్మమునకు. వేదమునందు మనిషి అభ్యుదయానికి కావలసినవన్నీ చెప్పాడు, కానీ అందులో మొహమాటాలకు పోలేరు. రాజశాసనం ఎలా ఉంటుందో అంతే, సత్యం వద ధర్మం చరా అంతే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంతే. ఇంకేం మృదువుగా నాన్న మీ అమ్మగారిని మేము బాగా చూడనాన్న అలా ఏం చెప్పడం. ఈశ్వరుడు రాజశాసనంలా మాట్లాడాడు. తర్వాత ఆయనకే బాధ వేసింది, మరి ఇలా మాట్లాడాను. కొంచెం స్నేహితుడు స్నేహితుడితో మాట్లాడినట్టుగా కొంచెం మధ్య మధ్యలో కాటంజే ఉన్నవరే, నీకు చెప్తున్నాను వినకపోతే పాడైపోతావు. నేను నీకు ఇదే నీకున్న బలహీనత, ఎంత బొద్దన్నా వినవు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రే, రేపు చూస్తాను నువ్వు, కానీ ఈసారి అదుపు తప్పేవా తర్వాత నేను కూడా ఏం చేయలేను అని స్నేహితుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంది పురాణం. అయినా మాట వినడేమోనని ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టు, ప్రియుడు ప్రియురాలితో మాట్లాడినట్టు అనునయంగా మాట్లాడితే మాట వినేవాడు ఉంటాడు. సుగ్రీవుడికి రామాయణంలో ఆ లక్షణం ఉంటుంది. ప్రియురాలు మాట్లాడితే వింటాడు ఆయన, తార చెప్తే వింటాడు. అంతలా మాట్లాడడానికి కావ్యం ఇచ్చాడు. శ్రీరామాయణముది కావ్య భాష, అందుకే ఎక్కడా కాఠిన్యం ఉండదు, మృదుమధురంగా ఉంటాయి శ్లోకాలన్నీ. పోతన గారి భాగవతం అలా ఉంటుంది, ఇంత మధుర మధురమైనటువంటి తెలుగు భాషతో ఉంటుంది, పురాణానికి ఆంధ్రీకరణ అయినప్పటికీ కూడా. కాబట్టి పరమేశ్వరుడికి సాధ్యం కాలేదు, అన్ని వేళలా మీతో లాలిత్యంతో మాధుర్యంగా మాట్లాడడం, మీకు హితం చెప్పడం, మీ అభ్యున్నతిని కోరుకునే వాళ్ళకి అస్తమానం, మీతో మెత్తగా మాట్లాడి చెప్పడం సాధ్యము కాదన్న విషయాన్ని మీరు గుర్తెరిగి ఉండాలి. అది సంస్కారం. మీ నాన్నగారు ఉన్నారనుకోండి, మీరు పెద్దవారైపోయారు కదా అని మీతో మాట్లాడినప్పుడు కూడా ఆయన మీతో మర్యాదగా మాట్లాడాలని లేదు. ఇప్పుడు వినయ్ కుమార్ గారు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయ్యారు. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయ్యారని చెప్పి నేను గౌరవంతో మాట్లాడాలేమో, హరిప్రసాద్ గారు గౌరవంతో మాట్లాడాలేమో, వాళ్ళ నాన్నగారు మాట్లాడక్కర్లేదు. వాళ్ళ నాన్నగారికి నా కొడుకుది చెయ్యడం మంచిది కాదనిపించింది అనుకోండి, వరే వినయ్ చేయకో అంటారు. ఏంటండి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయిపోయాను, బొంబాయిలో పనిచేశాను, కలకత్తాలో పనిచేశాను, ఇంకా ఇలా చెప్తారేంటండి అని అనకూడదు కదైనా, అలా అనరు. ఎందుకని, తండ్రి ఇది నా కొడుకు చేయకుండా ఉంటే మంచిది అని అనుకున్ననాడు దానికి పెద్ద వివరణ ఇవ్వడు. రే అలా చేయకు నువ్వు అంటాడు, అంతే. కఠినంగా ఉంటుంది. హితవాక్కులో ఉండే లక్షణం ఏమిటంటే కఠినంగా ఉంటుంది. నువ్వు అది చేయకు పాడైపోతావు, ఎందుకు దాని జోలు కెడతావు అంటారు, అంతే. నో స్మోకింగ్ అని బోర్డు పెడతారు, పొగ త్రాగరాదు అని ఉంటుంది, కానీ పొగ త్రాగటం వలన వచ్చు కష్టములు అని బోర్డులు పెడతారేంటి, అలా పెట్టరు. ఏదైనా సరే మిమ్మల్ని ఉత్తర క్షణంలో బయటికి లాగాలనుకోండి, మర్యాద ఇవ్వడం కుదరదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక మహారాజు ఉన్నాడు, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. అప్పుడు కూడా వంది మాగతి మేళాలు తాళాలు గుర్రాలు ఏనుగులు పెడతాయేంటి, మహారాజైనా కూడా ఈడ్చుకొచ్చేస్తారంతే. ఈడ్చుకొచ్చేసావు నన్ను, నేను మహారాజుని, ఎంత అగ్నిలో చిక్కుకుంటే మాత్రం పల్లకీలో నన్ను తీసుకురావద్దా అంటే, వాడు మహారాజు బూడిదే, వాడికి ఏం సంస్కారం లేనివాడు, ఒరే నన్ను అగ్నిహోత్రంలోంచి గొప్పగా ఈడిచేసావురా అని మెళ్ళలోంచి తీసి హారం వేసేస్తాడు రాజు. అగ్నిహోత్రంలో చిక్కుకుపోయిన వాణ్ణి బయటికి తీసుకురావడానికి వాక్కు మాధుర్యముతో ఉండదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. శంకర భగవత్పాదులంతటి మహాపురుషుల వాక్కుకి పారుష్యం వచ్చింది ఒకప్పుడు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అన్నారు. ఓ మూఢమతి గోవిందుణ్ణి భజించరా అన్నారు. మృదుమధురమైన వాక్కులకు రాశీభూతమైన ప్రతీక శంకర భగవత్పాదులంటే,
వారి భాష అసలు అలా ఉంటుంది. అటువంటి శంకరులు మూఢమతే అన్నారు. అన్నారంటే ఆయన తప్పు కాదు, కాలిపోతున్నవాణ్ణి, నీళ్లలో కొట్టుకుపోతున్నవాణ్ణి రాసమర్యాదలతో తీసుకురాలేరు. ఈత కొట్టేవాళ్ళు నలుగురు వెళ్ళి తీసుకొచ్చి ఒడ్డున పడేసి పొట్ట మీద మోకాళ్ళతో తొక్కేయాలి నీళ్లు కక్కేయడానికి. అంతేగాని బొత్తిగా అయ్యయ్యో అంతటి మహానుభావుడు వారి పొట్టను ఒక్కడం ఏంటండి అంటే కుదురుతుంది ఏంటి. ఆయన ఎంతో మహానుభావుడు, ఆఖరి ఊపిరితో ఉన్నాడు. డాక్టర్ ఏం చేస్తాడు, అందుతుందేమో అని గుండెల మీద రెండు చేతులు పెట్టి గట్టిగా నొక్కేస్తాడు. అదే మహానుభావుడు కనబడితే ఆ డాక్టర్ గారు కూడా ఆయన కాళ్ళకి నమస్కారం చేశాడు. మరి ఆ డాక్టర్ గారిని ఇప్పుడు ఉపద్రవంలోంచి తప్పించాలి, గుండెలు నొక్కేశాడు కోపంతో కాదు, బతికించాలి, అంతకన్నా మార్గం లేదు. నీళ్లలో కొట్టుకుపోతున్నాడు, ఎత్తి పట్టుకొచ్చి పొట్ట నొక్కాలి. అగ్నిలో చిక్కుకున్నాడు, ఈడిచి బయటికి పట్టుకురావాలి. నువ్వు తప్పుడు మార్గంలో చిక్కుబడిపోతున్నావు. వాక్కు కాఠిన్యముతో ఉండి పైకి తీసుకొస్తుంది. అందుకే సంస్కారం అన్న మాటకు అర్థం ఎక్కడుందంటే, ఎందుకంత కఠినంగా మాట్లాడారని ఆలోచించడం కాదు, వారు ఎలా మాట్లాడినా నా అభ్యున్నతి కొరకే మాట్లాడతారని నువ్వు అనుకోవడం నీ సంస్కారం. తప్ప వాక్కులో కాఠిన్యం చూడడం నీకు అలవాటైతే పెద్దల మాటల్లో అది సంస్కార రాహిత్యము. ఏమండి ఇంత వాణ్ణి అయిపోయిన మా నాన్నగారు ఏంటంటే అలా మాట్లాడతారు ఇప్పటికీ అంటే, వాడు ఎందుకు పనికి మాలిన వాడని గుర్తు. ఏంటంటే మా అమ్మ ఇంకా అలా మాట్లాడుతుంది నాతోటి, అమ్మ మీరు ఎంత గొప్పవారైపోండి. అమ్మ ఒక్కటే చెప్తుంది, అమ్మ ఏమంటుందంటే, నాన్న వేలపట్టును తినే ఉపన్యాసాలని చెప్పి రాత్రి 2 గంటలు 3 గంటలు చెప్పి ఎప్పుడో వెళ్ళి మా తినకరా నాన్న, ఆరోగ్యం పాడవుతుందిరా, నీ ఒళ్ళు గాజుకాయి లాంటిదిరా, నాన్న వేలపట్టును 8:30 అయ్యేటప్పటికే కాస్త పలహారం చేసి మాట్లాడు కావాలంటే అంటుంది. అమ్మ ఆర్తి, నువ్వు అమ్మ ఎంత ప్రేమతో అలా చెప్తుందో చూడాలి, కానీ ఏటమ్మా అందరి ముందు అలా చెప్తావు, నాకు తెలీదా ఇంత పెద్దవాడిని అయ్యాను ఇంత పెద్ద పెద్ద సభల్లో మాట్లాడతాను, ఏమిటి అలా మాట్లాడతావు, అలా చెప్పకు అనకూడదు, నువ్వు పరమ సంతోషంతో స్వీకరించాలి. అవును అమ్మ, మా అమ్మ కాకపోతే ఎవరు చెప్తారు, అది నా అదృష్టం. నేను ఇప్పుడు కాదు, నాకు షష్ఠి పూర్తి అయిపోయినా మా అమ్మ అలాగే చెప్తుంది నాకు. అమ్మ కాకపోతే ఎవరు చెప్తారు, అమ్మే నేను అన్నం తినాలని, నేను వేళ్ల పట్టును పడుకోవాలని తాపత్రయపడుతుంది. అమ్మ వాక్కులో అలా అనడంలో అది కాఠిన్యం కాదు, అమ్మ నా హితాన్ని కోరుతుందని నువ్వు తెలుసుకుంటే నీకు సంస్కారం. నువ్వు ఏదో అయ్యావని అమ్మ అలా మాట్లాడకూడదంటే, నువ్వు అలా అవ్వాలని ఆవిడ ఉపవాసాలు చేసింది, నువ్వు అలా అవ్వాలని ఆవిడ గుళ్ళకి ప్రదక్షిణం చేసింది, నీకు పసితనంలో జలుబు చేస్తుందని ఆవిడ చింతకాయ పచ్చడి మానేసింది, నీకు జలుబు చేస్తే ఆవిడ సొంటి పొడి తిని నీకు పాలిచ్చింది, ఆవిడ శరీరంలో 15 లీటర్ల నిత్తురు పోగొట్టుకుని నిన్ను కంది, ఆవిడ పచ్చి పుండై నిన్ను కాపాడింది, మీ నాన్నగారు పూరి అడిగితే వెళ్ళి వండి పెట్టిందేమో కానీ నువ్వు ఏడిస్తే ఆవిడ నిత్తురు పాలయ్యాయి, ఆ అమ్మ నీకు చెప్పడానికి యోగ్యురాలయ్యిందా, ఆ అమ్మ నీతో మాట్లాడడం నేర్చుకోవాలా, అలా అని నువ్వు అనుకోవడమే నీ కుసంస్కారం. ఏది మాట్లాడినా అమ్మ మాట ఈశ్వరుడి మాట అనుకోవడం నీ సంస్కారం. నాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకప్పుడు తిరుమలలో కనపడ్డారు. నన్ను ఒక ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు తిరుపతిలో. అప్పటికి ఆయన జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు, పేరు ఎందుకు చెప్పాలి, నేను విడితే ఆయన పాపం ఎంతో మరి అంటే నా గొప్పతనం అని నేను చెప్పట్లేదు. ఆయన ఏదో లేచి వచ్చారు, కాళ్ళకి దండం పెట్టారు, కూర్చోండి అన్నారు, అయ్యా మీ ప్రసంగాలు వింటూ ఉంటాను, వెంకటేశ్వర వైభవం ఎంత గొప్పగా చెప్తారండి అన్నారు. ఏదో మాట్లాడి అమ్మా అమ్మా అని వాళ్ళ ఆవిడ్ని పిలిచి అమ్మ ఏం చేస్తోంది అమ్మ ఏం చేస్తోంది అన్నారు. మీ అమ్మగారు స్నానం చేసి వచ్చారండి అంది ఆ కోడలు. అంటే అమ్మని పిలివే, ఆయన్ని చూస్తాను చూస్తానంది, అమ్మని పిలవే అన్నారు. అని లోపలికి వెళ్ళి అమ్మ రా అని ఆయన బలవంతంగా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆవిడ చీర కట్టుకున్నారు, ఆవిడ జాకెట్ వేసుకోలేదు, ఆవిడ రవికి లేదు ఆవిడకి. ఆవిడ్ని తీసుకొచ్చి నాకు పరిచయం చేసి, ఎలా పరిచయం చేశారో తెలుసా, ఆవిడ భుజాల మీద ఇలా చెయ్యేసి, మా అమ్మ నేను శ్రీకాకుళంలో పుట్టానండి, మాకేం తెలీదు, చిన్న ఏరు పల్లెటూళ్ళలో పుట్టా, మా అమ్మ ప్రతిరోజు వేప చెట్టు కింద నా అమ్మవారికి నమస్కారం చేసేది, నువ్వు ఇలా సంతకం పెడితే కొన్ని వేల మంది అన్నం తినాలి నాన్న, అలాంటి పదవిలోకి వెళ్ళాలి రా అనేది, మా అమ్మ చేసిన పూజ అండి ఈ స్థితికి వచ్చాను అని నేను జాకెట్ వేసుకోను కదరా, ఆయన ముందుకు వస్తే బాగుంటుందా అంది. మా ఇళ్లలో మా వేపు జాకెట్ అసలు వేసుకోరు ఆడవాళ్ళు, అయినా అండి ఆవిడ నా తల్లి, నాకు అమృత భాండం అండి, అందుకని ఇలా పరిచయం చేశానన్నారు. నాకు నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయని సంస్కారానికి, అది సంస్కారం అంటే. అంతేకాని
తల్లిని అలా చూపించడానికి బెంగ పెట్టుకున్నవాడు, ఈవిడ మా అమ్మ అని చెప్పడానికి సిగ్గుపడ్డవాడు, వాడు ఎంత పదవిలో ఉంటే అవడక్క కొన్ని లక్షల మంది ఉన్నారు, వీడోడు ఉన్నాడు, వీడి పదవి ఎన్నాళ్ళు ఉంటుంది? 60 ఏళ్ళు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వ బ్రహ్మవదంతం ప్రవిశ విదిత్వ అంటారు శంకర భగవత్పాదులు. ఈడి చేస్తుంది ప్రభుత్వం. కాదు, నువ్వు సంస్కారం గురించి తాపత్రయపడు, నువ్వు పండిపోయి ఎంత 60 కాదు 70 రాని గుర్తుపెట్టుకుని ఇంటికి వచ్చి నీ కాళ్ళకి నమస్కారం చేస్తా. సంస్కారం అనేటటువంటి మాట గొప్పది. చదువు దేని కొరకు? సంస్కార బలము కొరకు. చదువు చదువు ఒక్కటే చదువుకుంటే చదువు ఉంటుందేమో కానీ వాడు మోసగింపబడతాడు, వాడు 10 మందికి ప్రయోజనాన్ని అందించలేడు. చదువుకున్న వాడికి సంస్కార బలము పక్కన తోడై నిలబడితే వాడు లోకానికి ఏ హితకార్యమైనా చెయ్యగలడు. ఎందుకని? యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. ఆ యుక్తాయుక్త విచక్షణలో, ఆ సంస్కార బలంలో నీకు తెలియకుండా నీకు ఒక ధైర్యం ఏర్పడుతుంది. అవును, నేను సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను, నేనేమి తప్పు చేశాను, నేనేం తప్పు మాట్లాడలేదు, నేనేం తప్పు చేయలేదు, దేనికి నేను భయపడ్డాం? ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడిన నాడు నన్ను ఎందుకు హరిప్రసాద్ గారు తీసుకొచ్చినట్టు? నేను ఆ పిల్లల కాపాటి మాట ధైర్యంగా చెప్పలేకపోతే ఎందుకు నేను ఈ కుర్చీలో కూర్చున్నట్టు? ఎందుకు నాకు ఈ గులాబీ దండ? కాబట్టి నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడాను. అందుకున్నవాడు అదృష్టవంతుడు, అందుకోలేనివాడు పరమేశ్వరానుగ్రహంతో ఎప్పటికైనా అందుకోవాలి అని నేను వెళ్ళిపోయాను అనుకోండి, నేను వచ్చిన ప్రయత్నం పూర్తయినట్టు. అందుకే శ్రీరామాయణంలో మహర్షి ఒక మాట చెప్తారు, స్వామినా ప్రతికూలేనా ప్రజాతీక్ష్ణేన రావణ రక్ష్యమానాన వర్ధంతే మేషా గోమాయునా యథాని సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభః. లోకంలో మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవారు మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు దొరుకుతారు. మీ హితం కోరి, మీ క్షేమం కోరి, మీ వృద్ధి కోరి, మీతో కొంచెం కఠినంగా ఉన్నా మీరు వృద్ధిలోకి రావాలని కోరి తాపత్రయపడి మాట్లాడేటటువంటి వ్యక్తి ప్రపంచం నలుమూలలా మీరు వెతికినా మీకోసం మీకు దొరకడం. ఒకవేళ దొరికినా అటువంటి మాట వినేవాడు దొరకడు. ఒకవేళ అలా ఇద్దరు దొరికితే వాళ్ళిద్దరి యొక్క జన్మ సార్థక్యమవుతుంది. కఠినంగా మాట్లాడినా బుద్ధి మోహమునకు గురి అయినటువంటి అర్జునుడికి భగవద్గీత అంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆఖరిని అడిగాడు, నీకేమర్థమైందన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ లబ్ధ, నా మోహం పోయింది, నాకు స్మృతి కలిగింది, నేను బయలుదేరుతున్నాను యుద్ధానికి అన్నాడు. నీకు కఠినంగా మాట్లాడినా నీకు ఏది అందాలో అది అందించిన వాడి పట్ల నువ్వు గౌరవము నందుకున్ననాడే నీకు అదృష్టమో. అన్ని వేళలా మంచి పేర్లు ఉండవు. మనం పాలకోవా అంటాం, ఉత్తర భారతానికి అడిగితే దూద్ పేడా అంటారు. దూద్ పేడా నీకు అనవసరం, పాలకోవాలో రుచిని నువ్వు చూసుకో అంతే. అది దూద్ పేడా ఏమిటంటే ఆ పేరు అలా ఉందని పాలకోవా తిననంటే మన కర్మ. దాని పేరు ఏదైతే నీకెందుకు? పాలకోవాను అనుభవించు, నువ్వు అదృష్టవంతుడివి. వాక్కులు హితమా?